రంగస్థలం లాంటి హిస్టారికల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగాపోస్టర్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ వినయ విదయ రామ రీసెంట్ గా రిలీజ్ అయ్యి తొలి రెండు రోజుల్లో ఓవరాల్ గా 35 కోట్ల రేంజ్ లో షేర్ ను వసూలు చేయగా మూడవ రోజు బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా F2 సినిమా నుండి తీవ్ర పోటీని ఎదుర్కొన్నా కానీ ఉన్నంతలో పర్వాలేదనిపించే కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించి టాప్ కి అతీతంగా మంచి వసూలనే అందుకుంది. సినిమా తొలి రెండు షోలకు ఆల్మోస్ట్ 20% వరకు డ్రాప్స్ రెండవ రోజుతో పోల్చుకుంటే సాధించగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో ఓవరాల్ ఆక్యుపెన్సీ లెవెల్ 30% కి అటు ఇటుగా ఉందని సమాచారం. దాంతో సినిమా మూడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.5 కోట్ల నుండి 4 కోట్ల రేంజ్ వసూలను అందుకునే అవకాశం ఉందని సమాచారం. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ ను మించి ఉంటే 4 కోట్ల మార్కును అధిగమించే అవకాశం కూడా ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించే కలెక్షన్లతో రన్ అవుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింతగా హోల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్ చాలా పెద్దదిగా ఉండటంతో సినిమా మరిన్ని కలెక్షన్లను సాధించి హోల్డ్ చేస్తేనే బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఇవన్ కు ఎంతో కొంత చేరువయ్యే అవకాశం ఉంది. మరి 3 రోజుల అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఎలా ఉంటాయో రిలీజ్ అయిన వెంటనే అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.